రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. హైదరాబాద్ మొదలుకొని అన్ని జిల్లాల్లోనూ జోరు వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పరుగులు తీస్తున్నాయి. చెలువులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం నుంచి బిరబిర పరుగులు తీస్తోంది. కడెం ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీకి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోంది. భద్రాచలం దగ్గర గోదారమ్మ ప్రమాదకర స్థాయికి చేరింది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి గంగమ్మ దిగువకు పోటెత్తుతోంది. మరోవైపు ఇవాళ నుంచి ఈ నెల 15 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు చేపడుతున్నారు.